ఆ పైకి భక్తి గల వారు వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయింపన వారులై ఆ ఇట్టి వారికి విముకుడవై ఉండము. అలాగే మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ. ఈ మాట గమనించాలి, సత్యమునకు ఏ బోధ? భిన్నమైన బోధ. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలు, రెండవది కల్పనా కథలు, మూడు మితములేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని విశ్వాస సంబంధమైన, నాలుగవదిగా దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక. ఇందాకేమో విముఖుడవై ఉండబడుతున్నాడు, ఇప్పుడు లక్ష్య పెట్టకూడదు, లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవల్లని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ప్రేమానమకమైన మా తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు. నాయన, ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చారు, మాకు అనుగ్రహించారు. ప్రభా, ఈ సమయంలో తండ్రి చదివిన వాక్య భాగం మీది ప్రజలు మీ వారిని బట్టి వాడిని బట్టి వాళ్ళు ప్రభా, కొన్ని నెలలుగా కొన్ని వారాలుగా ఈ వాక్య భాగంలోని నాతో నా ద్వారా అందరితో మాట్లాడుతున్నారు. ప్రభా, యూట్యూబ్లో వింటున్నవారు కానీ, ప్రార్థనా టీవీలో ఈ వాక్యాన్ని వాచ్ చేస్తున్నవారు కానీ, ప్రభా, ఎవరైతే వింటున్నారో వారందరితో మాట్లాడి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ దినము మీరే నా బలినంత ఎదిగిన దేవుడు. నాయన, నా గొంతుని మీరు ముట్టండి, త్వరపీటికి నాయన ముట్టి గొప్ప కార్యం చేయమని. ఈ యొక్క ఆరాధనలో ఇంతవరకు జరిగించినందుకు మీకు మహిమ చెల్లిస్తూ, ఈ వాక్య భాగంలో మమ్మల్ని దర్శిస్తున్నందుకు, సూటిగా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మీకే మహిమ ఆరోపిస్తూ అడిగినవన్నీ సమృద్ధిగా పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పౌలు చెప్పడానికి గల కారణం, తిమోతికి మాటలు హెచ్చరించడానికి గల కారణం, అక్కడ మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో చదువుకున్న 5 వ్యతిరేకతలు కనబడుతున్నాయి, మీరు గమనించాలి. ఎన్ని చెప్పండి? 5 వ్యతిరేకతలు. ఈ 5 ఏంటో తెలుసా? సత్యమునకు భిన్నమైన బోధ, నెంబర్ 1. నెంబర్ 2, రెండవది కల్పనా కథలు. నెంబర్ 3, మితములేని వంశావళి. నెంబర్ 4, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు కాక నాలుగవది దేవుని ఏర్పాటు కాదది, 5వది వివాదములతోనే. వివాదములు, వివాదములు ఎక్కడ చూసినా మీరు ప్రపంచ యావత్తు చూడండి, వివాదములు, వివాదములు సంఘాల్లో చాలా విస్తారంగా ఉంటాయి. మీరు చూడండి, ఒకరికొకరికి పడదు, ఒకరికొకరు సరిగా ఉండరు, ఒకరికొకరు సమాధాన పడరు, ఒకరికొకరు వందనాలు చెప్పుకోరు. వందనాలు చెప్పుకున్నా ఏదో ఆ స్వభావం సిద్ధంగా కాక వారు ఆ మరొక కోణములో చెప్పుకునే వాళ్ళు ఉంటారు. హృదయపూర్వకంగా సత్యము కొరకు జీవించే మనము అందరితో సమాధానము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ నీవు సమాధాన పడినప్పుడు వాళ్ళు ఉన్నారా లేదా వదిలే, అది దేవుడు చూసుకుంటాడు. ఈ 5 కారణాల వల్ల పౌలు తిమోతిని హెచ్చరించవలసి వచ్చింది. మునుపు హెచ్చరించినప్పుడు ప్రకారంగా కొందరికి ఆజ్ఞాపించడానికి మునుపు నిన్ను హెచ్చరించానే, ఎఫెసులో వెళ్ళినప్పుడు హెచ్చరించానే, ఇప్పుడు కూడా నిన్ను హెచ్చరిస్తున్నాను అన్నాడు. పిల్లారు, ఈ మాట మనం బాగా ఆలోచించేస్తే, ఈ 5 సంగతులు సంఘానికి ఆటంకం, ఈ 5 సంగతులు సంఘములో క్షేమాభివృద్ధి కలుగు చేయు, ఈ 5 సంగతులు సంఘములో పిల్లార ఏ కుటుంబంలో కూడా మేలు చేయు. ఈ 5 సంగతులకి దూరంగా ఉండాలి, వాటిని హెచ్చరించాలి పిల్లల, వాటికి మనము దూరంగా ఉండి ఆ పిల్లల మన జీవితంలో మన జీవితాన్ని ఎప్పటికప్పుడు కట్టుకుంటూ మన జీవితాన్ని సరి చేసుకుంటూ మన వాక్య ప్రకారంగా ఉన్నామా లేదా, వాక్యంలో కట్టబడుతున్నామా లేదా, వాక్యానికి లోబడుతున్నామా లేదా, వివాదంలో ఉన్నామా, కక్షల్లో ఉన్నామా, కలహాల్లో ఉన్నామా, ఏ విషయంలో వంశవళి లేని పరిస్థితి, కల్పనా కథల ఏవి నీ కడ్డొస్తున్నాయి, నువ్వు విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా, ఇవన్నిటికీ కూడా నువ్వు దూరంగా ఉండాలి. తిమోతి, అందుకు నేను హెచ్చరిస్తున్నానయ్యా. అప్పుడు హెచ్చరించిన ప్రకారము కూడా ఇప్పుడు కూడా నిన్ను హెచ్చరిస్తున్నాను. ఈ వర్తమానం నేటి దినాల్లో సంఘానికి ఎంతో అవసరం. 7, 50, 60 కాలంలోనే అవసరమైతే
క్రీస్తు శకం 7 60 కాలంలో ఈ పత్రిక వ్రాయబడింది. అప్పుడే అవసరమైతే అప్పుడింత టెక్నాలజీ లేదు, పిల్లలు ఇంత మనకి ఏ విధమైనటువంటి పరికరాలు లేవు, లేక మనకి ఇలాంటి వసతులు కూడా లేవు. అప్పుడే అవసరమైతే నేటి దినాల్లో దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవంగా ఉన్నారట, దేవుని కంటే ఎక్కువగా సుఖవంతులైపోతున్నారు, దేవుని కంటే ఎక్కువగా వారి పిల్లారా వారి యొక్క దేహానికో లేక వారి యొక్క శరీరానికి లేక వారి యొక్క ఊహలకు ఆలోచనలకే వారు ప్రయాటిస్తున్నారు, ప్రాముఖ్యత ఇస్తున్నారు, దేవుని వాక్యాన్ని పక్కబెడుతున్నారు. దేవుని వాక్యం వారిలో నివసించట్లేదు, దేవుని వాక్యం వారిలో ఉండట్లేదు. అందుకని పౌలు హెచ్చరించవలసి వచ్చింది. మీరు చూడండి, ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక వద్దాం. ఇప్పుడు 1:13 చదువుదాం. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. హల్లెలూయా. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ప్రైజ్ ద లార్డ్. తిమోతి, మీరు ఈ సత్యవాక్యమును గూర్చి మీరు రక్షణ సువార్తను విని ఎఫెసీ సంఘములో ఏదైతే నేను వాక్యం బోధించిన ద్వారా నేర్చుకున్నారో వారు దేవుని ఆత్మచేత ముద్రించబడిన అనుభవం వారికి లేదు. ఇప్పుడు కోల్పోయారు. పౌలు రోమాపత్రుల నాడు 8:14 ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు. ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వీఆర్ కాల్డ్ యాజ్ ఎ సన్స్ ఆఫ్ గాడ్. మనము దేవుని ఆత్మచేత నడిపించబడితే, దేవుని ఆత్మచేత ముద్రించబడితే, దేవుని ఆత్మచేత నడిపించబడి ముద్రించబడిన అనుభవం అనుకుంటే ఎన్నడూ కూడా దేవునికి దూరస్థులం కాము కాజాలము. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎందుకు దూరస్థురాలు అయిపోతున్నావు? ఎందుకు నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావు? ఎందుకు నీ శరీరచ్చలు నెరవేర్చుకుంటున్నావు? ఎందుకు నీ శరీర కోరికలు నెరవేర్చుకుంటున్నావు? ఎందుకు నీ ఉద్దేశాలకే ప్రాముఖ్యత ఇస్తున్నావు? ఎందుకు నీ ఆలోచనకే ప్రాముఖ్యత ఇస్తున్నావు? దేవుని ఆత్మ లేకపోవడం వల్ల. దేవుని ఆత్మతో నడిపించబడితే, దేవుని ఆత్మతో నడిపించబడితే నీ ప్రార్థన కానీ, నీ భక్తి కానీ, నీ విశ్వాసం కానీ, నీ పాటలు కానీ, నీ ఆరాధన కానీ, అది ఏదైనా సరే దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆత్మతో నడిపించబడుతున్నప్పుడు కష్టమైన, ఇబ్బంది అయినా, శోధన అయినా మనం ఎదుర్కొంటాం. రోమీయులకు రాసిన పత్రిక అదే 8:10 చూడండి. 8:15 నుంచి చదవండి. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆ ఆత్మ తానే మన ఆత్మతో కూడా ఏమిస్తుంది? నువ్వెవరు కుమారుడివి? నువ్వెవరు బిడ్డవి? సీరియల్ చూస్తున్నావు, అలా పెట్టుకొని చూస్తున్నావు. అమ్మా, నువ్వు దేవుని కుమార్తెవు కదా, సీరియల్కి ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నావు? సినిమా చూస్తున్నావు, నువ్వు దేవుని కుమారుడు కదా, ఎందుకు చూస్తున్నావు? లోకరీతిగా ఏవో చేయడానికి ఇష్టపడ్డావు, నువ్వు దేవుని బిడ్డవు కదా. పిల్లారా, మన జీవితంలో మీరు దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు మీరు మరలా భయపడడానికి దాస్యపాత్మను పొందలేదు. ఎవరో భయపడితే మరలా దేవుని విడిచిపెట్టి, ఎవరో కాదంటే దేవుని విడిచిపెట్టి, ఎవరో పిల్లారా బెదిరిస్తే దేవుని బిడ్డవి ఎలాగవుతావు? కొంతమంది బలి విచిత్రమైన పని ఏంటంటే, మందిరంలో ఒకలాగుంటారు, బయట ఒకలాగుంటారు. ఇక్కడ వేషం ఒకలాగుంటే బయట వేషం మరొకలాగుంటుంది. ఏది ఆచారం వస్తే దాని ఆచారమై
నువ్వు దేవుని బిడ్డవని మర్చిపోతున్నావే, నీకో ప్రత్యేకత ఉందని మర్చిపోతున్నావే, నీకో ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడని మర్చిపోతున్నావే. నువ్వు సత్యవాక్యమును సరిగా విని ఆయన రక్షణ గురించిన సంగతులు నీ జీవితంలో ఉంటే వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డాము. యు ఆర్ సీల్డ్ బై ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ముద్రించబడ్డ ఒక ముద్రకి విలువ ఉంటుందండి, ఒక ముద్రకి ఏముంటుంది? విలువ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఆ ముద్రకి ఒక రాష్ట్రపతి ముద్ర, ఆమోదు ముద్రది. రాష్ట్రపతి ముద్ర వేస్తే ఇంక దాన్ని ఎవరు చెరపడానికి వీల్లేదు. ఆయనే మరలా చట్టరీత్యా అధికారంతో ఏదన్నా మార్పు చేయగలిగే శక్తి ఆయనకు తప్ప ఇంకెవరికి లేనే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసినప్పుడు ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని ఆయనకి మొర్ర పెడుతున్నాం. అందుకే ఆ ఆత్మ మన ఆత్మతో కూడా ఏమిస్తుందంట? సాక్ష్యము, సాక్ష్యము, సాక్ష్యము. నీ జీవితంలో సాక్ష్యం ముఖ్యం. సాక్ష్యం కావాలి. సాక్ష్యం లేకపోతే ఏమీ లేదండి, ఏమీ లేదు. మంచి సాక్ష్యాన్ని ఎవరికుంది? తిమోతికుంది. లుస్త్రా ఐకోనియా ప్రాంతంలో ఉన్న మనుషులందరి వల్ల, ప్రజలందరి వల్ల, అక్కడ సహోదరులందరి వల్ల ఏం పేరు పొందాడట? మంచి పేరు, మంచి పేరు. చెప్పాను కదా, మంచి పేరు. దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆత్మచేత నడిపించబడితే, దేవుని ఆత్మచేతను వాగ్దానం చేయబడిన, దేవుని ఆత్మచేత ముద్రించబడిన అనుభవం నీకుంటే నువ్వు మరలా దేనికి భయపడవు. హల్లెలూయా. నేను భయపడను ఇక నేను అని యేసే చెప్పెను, కీడు రాదని యేసే చెప్పెను నాకు. నేను భయపడను ఇక నేను భయపడను. ఉండండి, భయపడని పాట పాడతావు కానీ భయపడతావు. భయపడని పాట పాడతావు, భయం. చిన్న కష్టం వస్తే భయం, చిన్న శ్రమ వస్తే భయం, చిన్న ఇబ్బంది వస్తే భయము, జ్వరం వస్తే భయము, అంక వస్తే అన్నీ భయాలే, అన్నీ భయాలే. కానీ దేవుని ఆత్మచేత ముద్రించబడితే, ఇఫ్ యు ఆర్ సీల్డ్ బై ద ప్రామిస్ ఆఫ్ గాడ్, యు నెవర్ గెట్ ఫియర్ టు ఎనీథింగ్, టు ఎనీబడి ఇన్ ద వరల్డ్. ఓన్లీ యు విల్ గెట్ ఫియర్ టు అవర్ ఆల్ మైటీ గాడ్. అంటే మన దేవదేవునికి తప్ప ఇంకెవరికి మనం భయపడవలసిన పని లేదు. పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, నీ తోటి సహోదరులను గౌరవించాలి, అది నేర్చుకోవాలి. చూడండి, ఇంకా 16-17 వచనాలు చదివమ్మా. 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, ఆయనతో శ్రమ పడిన యెడల ఆయనతోటి వారసులము. హల్లెలూయా. ఎవరితోటి వారసులు చెప్పండి? మీరు ఎవరు వారసులండి అంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆయన తోటి వారసులు మనం. మనలా భయపడడానికి దాస్యమాత్మను పొందలేదు. 2 తిమోతి 1:7 చదువుదాం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను. చెప్పండి మీ పక్కోళ్ళకి, పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదని చెప్పండి. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు. పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. నువ్వు వెనక పోవడానికి, లోకంలో పోవడానికి ఆయన చెప్పాడు, మన దేవుడు ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు నమ్ము, నువ్వు నమ్ము. పిరికితనము గల ఆత్మనివ్వలేదమ్మా. నువ్వు మనలా భయపడి కొంతకాలం దేవుళ్ళు ఉండి కొంతకాలం బాగా బాగా అబ్బా ఎంత ఉద్యమం, ఎంత ఉత్సాహం. మొదట్లైనే 6 నెలలకి మిడిల్, సంవత్సరానికి బ్యాక్. అది మన భక్తి, శక్తిని ఆశ్రయించలేని భక్తి. పైకి భక్తి ఉంది. చాలా పాటలు పాడేవి ఇక్కడ, ఆరాధన చేసేవి ఇక్కడ, వాక్యం చదివేవి ఇక్కడ, సాక్ష్యం చెప్పేవి ఇక్కడ, అన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు ఏది? నీ సాక్ష్యం ఏది? నీ పాటలేయి, నీ మాటలేయి,
నీ సమర్పణేది నీ పట్టుదలేది చెప్పు. ఎక్కడో 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 ఉన్నా ఈ అబ్బాయి, ఎక్కడో ఉన్నాడు ఈ అమ్మాయి, ఎక్కడో ఉన్నారు వీళ్ళు? ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఏ విధంగా ఆ సత్యవాక్యమును విన్నావు, ఆ రక్షణ సువార్తను విన్నావు చెప్పండి. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ఎలా ముద్రించబడ్డావు? ఆ ముద్ర ప్రభువును కలుసుకున్నంత వరకు నీతో ఉండాలి, నువ్వు ప్రభువుతో ఉండాలి. హల్లెలూయా. ముద్ర పొందిన శుద్ధులందరు ఇంగి ధరించేదారు వచ్చా ఇంద్రశిష్ట పడుతుంది. ముద్ర పొందిన శుద్ధులందరు తెల్లంగి ధరించేదారు. ఏం ధరిస్తారట? జయ జెండాలు పట్టుకుందురు, ఆహా అడేదారు. అచ్చటకే గోదము అది రాజు దేవాది దేవుడు రాలో వచ్చుచున్నాడు. రాజాది దేవాది దేవుడు త్వరలో చున్నాడు. మన అజు చున్నాడు. హల్లెలూయా. పిల్లారా, మనం అచ్చటికి వెళ్తాం, అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ ఉన్నాం. అంతేగాని ఇక్కడే ఉండి ఇక్కడే నీకన్నీ, ఎక్కడే నీకు ఇది, ఎక్కడే నీకు సమస్తం అనుకుంటే నువ్వు జీరోలో ఉన్నట్టే లెక్క. మనకెంతున్నా ఒకరోజు వదిలేసి వెళ్ళిపోవాలి. పౌలు తిమోతి, తిమోతి మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోమయ్యా. అందుకు ఈ భక్తి ఉండాలి, భక్తిలో శక్తి ఉండాలి, దేవునాత్మ చేత ముద్రించబడిన అనుభవం నీకు ఉండాలి. మీకు ఒక మాట చెప్తాను ఈ సందర్భంలో, మీరు నిజంగా దేవునాత్మ చేత నడిపించబడితే, దేవునాత్మ వాగ్దానం చేయబడి దేవునాత్మ చేత ముద్రించబడితే మీకు ఏమీ బోధ చేయనక్కర్లేదండి, బోధతో పనే లేదు. కానీ ఐదు ఉన్నాయే నిన్ను నిలబడి చేసేయి, ఈ 19 జాబితా ఉందే నిన్ను చుట్టేసి కలిపేసి మట్టిలో దీచుకెళ్ళిపోయి పాతాలలో లాక్కెళ్ళిపోయి ఉన్నాయి. అందుకు హెచ్చరిక అవసరం. అందుకు నేను హెచ్చరించాలి, హెచ్చరించాలి. పిల్ల, దేవునాత్మ చేత ముద్రించబడిన నీవు, నీ క్రమం ఏంటో, నీ పద్ధతి ఏంటో, నీవు దేవునికి ఎలా ఉండాలో, దేవుని ఎలా ఆరాధించాలో, ఎలా స్తుతించాలో, ఆయనకి ఎలా ఇవ్వాలో, ఏమివ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో అన్నీ నీకు చెప్పక్కర్లేదు. చెప్పకుండానే ఆత్మ నీకు ప్రేరేపిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. 14:15 వచనాలు చూడండి. 14 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీకు దేవుడు ఒక అద్భుతం చేశాడు, కృతజ్ఞతా కానుకివ్వాలని ఆయనే చెప్పేస్తాడు. నెలంతా కష్టపడ్డ ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, అందులో 10వ భాగం ఆయన తీసుకెళ్ళి ఇచ్చేయాలని ఆయనే చెప్పేస్తాడు. ఇంకా పాస్టర్ గారు చెప్పవలసిన పని లేదో. ఇంత ఎండలో, ఇంత వడగాలుల్లో, చలి వాతావరణంలో నీవు తిరిగి వస్తున్నావు, క్షేమంగా ఇల్లొస్తున్నావు, నీవు డ్యూటీకి కరెక్ట్గా వెళ్ళి తంబేస్తున్నావు, నువ్వు మళ్ళీ క్షేమకరంగా ఇంటికి వస్తున్నావు, ఈరోజు వరకు సజీవుడిగా సజీవురాలుగా మనం ఉన్నాం. అది ఎవరిచ్చిన కృప? దేవుని కాపుదల కదా, దేవుడిచ్చిన భద్రత కదా. దేవుడు నీకు ఇవ్వకపోతే దావీదు లాంటి మహాచక్రవర్తైన వాడు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీవు నాకు ఇచ్చిన సమృద్ధిలో సమస్తములో నీకు కొంచెమే ఇచ్చుచున్నానయ్యా అన్నాడు. వెరీ లిటిల్ ఐఎమ్ గివింగ్. కానీ నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నావు? ఒక మాట చెప్తాను కదా, 3వ వచనం చదవండి. ఎఫెసీయుల రాసిన పత్రిక
మొదటి మూడవచనం, మొదటి మూడవచనం. క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు. అది మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు. స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు. పరలోక విషయములలో. పరలోక విషయములలో. ఆత్మ సంబంధమైన. ప్రతి ఆశీర్వాదమును. అనుగ్రహించెను. ఏమి చెనట? Every spiritual blessing that God has given you, given to you, and given to us. Atma sammanamana prati aashirvadamunu devudu maniki ichadu. Meeku ichade pesa sangasthulara. Ee roju meeru leni vallaga unnarante, emi lenattuga bratukutunnarante, eppudu chusina samasyalu, ibbandulu, badalu, kashtale cheptunnarante, meeru devini atmaku virodhanga unnaru. Devini atma chetha nadipinchabadaledu. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నాం, దేవునికి సమర్పించవలసింది సమర్పించలేకపోతున్నాం, దేవుని సన్నిధికి వచ్చే క్రమాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవుని సన్నిధిలో పొందవలసిన ఆశీర్వాదాలు పిల్లల ఎక్కడో సిలుచంచులోకి వెళ్ళిపోతున్నాయి. దేవుడు అన్యాయస్తుడు కాదండి, దేవుడు అన్యాయస్తులు కానే మీరు ఆశీర్వాదములకు కారకులుగా ఉండుటకే పిలువబడితిరి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు ఎప్పుడు వర్ధిల్లుతూ ఉండాలి, దేవుని పిల్లలు ఎప్పుడు దీవించబడుతూ ఉండాలి, దేవుని పిల్లలు ఎప్పుడు అంతకంతకు ప్రబలాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. రెండో సమయంలో మూడు మొదటి వచ్చిన మూడవ అధ్యాయం మొదటి వచ్చిన సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు వర్ధిల్లెను ప్రబలెను. సౌలు కుటుంబం అంతకంతకు ఈ రెండు దేవుని చేత నియమించబడిన కుటుంబాలేనా? చెప్పాలందరూ. ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరు? రెండో రాజు ఎవరు? మరి మొదటి రాజు పని ఏమైంది? శరీర సంబంధమైన తలంపులకి అవకాశం ఇచ్చాడు. పిల్లలు ఇదిగో ఆ కురువిన వాటిని జాగ్రత్తగా పక్కబెట్టేసి లేవయ్యా లేవయ్యా అంటున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన వృధాగా పోనే పోదు. ఊరికినే పోదండి మీ ప్రార్థన, మీ కన్నీళ్ళు. దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకిచ్చాడు, మనకిచ్చాడు. దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం, దాన్ని మనం అనుభవించట్లేదు, పొందలేకపోతున్నాం. దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడితే, పరిశుద్ధాత్మ నీ ఎల్లప్పుడూ కూడా సత్య స్వరూపియొక్క ఆత్మ మీతో కూడా ఉంటుందని శిష్యులకు ప్రభు చెప్పాడు కదా. ప్రపంచమంతా నమ్మని జనాంగముని ఎదుటి పెట్టి వారు ఎంత ఉన్నతమైన వారైనా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత ధనమున్నా, ఎంత సంపద ఉన్నా, లేక ఎంత పాలకులైనా, ఎంత అధికారము కలిగిన వారైనా, నిన్ను పోలిన వారు కానే అది చెప్పు నీ పక్కవారికి. యెహోవా రక్షించిన నన్ను పోలిన వారు ఎవరు? మన యేసును పోలిన వారు ఎవరు? ఆయనకి సాటైన వారు ఎవరు? అలాగే నిన్ను నన్ను కూడా. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితం అనేది సులకరం కాదండి. అందుకే పేతురు అన్నాడు కదా, మీరు ఎవడైనా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడకూడదు. ఆ మాటను బట్టి దేవుని స్తుతించాలి, సంతోషించాలి. ప్రైజ్ ద లార్డ్. యాజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడైనందుకు గర్వించాలి. యాజ్ ఎ ఇండియన్ గర్విస్తాం మనం. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు? సత్యవాక్యం విన్నావు, రక్షణ సువార్త విన్నావు, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డావు. నీలో ముద్ర ఉంది. ప్రైసలా. అందుకే నేను అపవాది తాకలేడు వాడు వల్ల కానే కాదు. అయితే ఏంటంటే మనల్ని పాము చచ్చిపోయినా తలకాయ అంతా కొట్టేసిన చెదగొట్టేసిన తోక ఏం చేద్ది? అంతే దాని పని. అంతకంటే ఏమీ ప్రమాదం కాదు. ఒకప్పుడు ఒకప్పుడు ఎప్పుడో తెలుసా? యేసు శక్తి లేకముందు. ప్రియారా, ఎంత అద్భుతమైన దేవుడు అంటే భయపడవద్దు అని 366 సార్లు చెప్పిన దేవుడు మన దేవుడే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ ఒక్క మాట చదవండి. యోహాను సువార్త 15 అధ్యాయం 16 వచనం చదువుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ చేత తిమోతి
వారు దేవుని ఆత్మ చేత ముద్రించబడిన వారే గాని ఈ ఐదు గుణ లక్షణాలకి ఈ ఐదు రకాలైన వాటికి లోబడిపోయారు ఈ 19 రకాలైన జాబితాలో కలిసిపోయారు అంటున్నాడు నేను తండ్రిని వేడుకొందును ఆ మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఎందా కూడా అదే మీ యొద్ద ఎల్లప్పుడూ ఎంత కాలం ఎల్లప్పుడూ ఇంటికి వచ్చినప్పుడు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎల్లప్పుడూ అన్నం తిన్నప్పుడు పండుకున్నప్పుడు కూర్చున్న కొంతమందికి నిద్ర పట్టలేదండి అయ్యే వత్తనయ్యండి ఇంకా దేవుని నమ్ముకునేవాళ్ళు కూడా బైబిల్ తలకింద పెట్టేస్తారు ఇదే తలగడ తలగడ రే మీద పెట్టుకోరా తల మీద పెట్టుకోరా తలకింద వీడు ఎప్పుడు ప్రార్థనకు రాడు బాగులేనప్పుడు తలకింద పెట్టేస్తే అయిపోద్దా లోపల గుండుకాయలోకి ఈ వాక్యం వెళితే ఆ బయట పోద్ది పారిపోద్ది దేవునికి స్తోత్రం మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయన ఎరుగును గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయన ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మల్ని అనాథులుగా విడువను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఎపిసి సంఘానికి ఉన్న ఆధిక్యతలు భాగ్యం ఎంత గొప్పదో వాగ్దానము చేయబడిన ఆత్మతేజ ముద్రించబడ్డ మళ్ళా దాస్యపి ఆత్మను పొందడానికి తిరిగి తనము గల ఆత్మను పొందడానికి లేమో శక్తియు ప్రేమయు ఇందిరేని గ్రహము గల ఆత్మనే పొందాం వాగ్దానము చేయబడిన దేవుని ఆత్మ చేతమే ముద్రించబడ్డాం ఆత్మతో నడిపించబడుతున్నామయ్యా కానీ 19 మా మీద వేలుబడి చేస్తున్నాయి ఈ 5 రకాలు మమ్మల్ని అడ్డుగా నిలబడ్డాయి మా జీవితంలో అనేక సార్లు తొట్టెళ్ళిపోతున్నాం బలహీనమవుతున్నాం జారిపోతున్నాం లోకస్థులమైపోతున్నాం ప్రభువాది మాకొద్దు నాయన మీ ఆత్మ చేత మేము నడిపించబడాలి మీరు మాతో ఉన్నారయ్యా మాతో ఉన్నారు మాలో ఉన్నారు మా మధ్య నివసిస్తున్నారు ప్రభువా ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను మీరు బలపరిచి ధైర్యపరిచి మీ ఆత్మతో ముద్రించబడిన ఏ వ్యక్తిని కూడా ఈ లోక సంబంధంగా ఎవరు ఏమి చేయలేరని విలేకరం రుజువు చేసినందుకు మీకు స్తోత్రాలు ఎవరైతే ప్రభు మీ ఆత్మతో ముద్రించబడి మీ సన్నిధిలో ఎల్లప్పుడూ నాయన వారితో కూడా ఉండడానికి ఆదరణకర్తలు పరిశుద్ధాత్మ వారితో కూడా ఉందని సత్య స్వరూపియగు ఆత్మని గ్రహించి ముందుకు సాగుతారో మందిరంలో ఉన్నవారు కానీ జూమ్లో ఉన్నవారు కానీ యూట్యూబ్ లో చూస్తున్న వారు గాని ప్రార్థన టీవీలో దేవుని టీవీ ముందు కూర్చొని దేవుని వాక్యం వింటున్న వారు గాని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మతో నడిపించి ప్రభువా అంచె దినాల్లో ఉన్నాం మేము దురాత్మకు అపవిత్రాత్మకు నాయన మేము లోను కాకుండా పరిశుద్ధాత్మక లోనై ఆ పరిశుద్ధాత్మను నడిపించబడి ముందుకు సాగే కృపను నాకు మాకందరికీ దయచేయమని ఈ వర్తమానం దుష్టుడు ఎత్తుకొనిపోకుండా నా మా జీవితాల్లో 30 దంతులు 60 దంతులు మాత్రమే కాక 100 దంతులుగా మంచి నేలపడిన విత్తనం వలె నా మా జీవితాల్లో ఫలించునుగాక మేం పరభరితముగా ఉందుముగాక మీ ఆత్మతో నడిపించబడుదుముగాక వాగ్దానం చేయబడిన దేవరాత్మ చేత ముద్రించబడిన అనుభవం ముందుకు సాగుదుముగాక దీవించి బలపరిచి మహిమ పొందమని వందనాలు చెల్లిస్తూ మీ సేవకును నిలబెట్టి నా గొంతును ముట్టి మీరు వాడుకున్నందుకు సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే సమర్పించుకుంటూ ప్రభువా ఈ మానవులు ప్రార్థన వీళ్ళందరినీ మీ దీవెనలు కృపాక్షమాలతో పంపించమని మేము అడిగినవన్నీ సమృద్ధిగా మీ నామంలో పొంది ఉన్నాం మా తండ్రి ఆమేన్ ఆమేన్.